జనాలంతా డైటింగ్ల పేరుతో వరి అన్నానికి సెలవు పెట్టి గోధుమ చపాతి జొన్న రెట్టెల వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గం. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకొకటి ఉంది. అదే ఇప్పుడు చెప్పుకోబోయే విభిన్న చిరుధాన్యాల చపాతి. అవును, ఈ చపాతి గనుక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ దరి చేరవు. కాకపోతే దీనికోసం మార్కెట్లో దొరికే పిండి మీద ఆధారపడకుండా మనమే స్వయంగా ఆ పిండిని పట్టించుకోవాలి. దానిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టు తీయని గోధుమ పిండి 2 కిలోలు, పొట్టు తీయని శనగపప్పు 100 గ్రాములు, పొట్టు తీయని మొక్కజొన్న 100 గ్రాములు, పొట్టు తీయని సబ్జలు 50 గ్రాములు, పొట్టు తీయని బార్లీ 50 గ్రాములు, పొట్టు తీయని రాగులు 50 గ్రాములు, పొట్టు తీయని సోయాబీన్ 50 గ్రాములు, పొట్టు తీయని ఓట్స్ 100 గ్రాములు. ఈ 8 ధాన్యాలతో గోధుమ పిండి మినహా ఇతర ధాన్యాలను కాస్త వేయించి చల్లారాక గోధుమలతో కలిపి పిండిగా పట్టించాలి. అలా పట్టించిన పిండిని కాసింత ఆరనిచ్చి ఒక బాక్స్లో వేసి పెట్టాలి. ఇక చపాతీ చేసే టైంలో ముందుగానే రెడీ చేసుకున్న పిండికి కావలసిన పరిమాణంలో తీసుకొని దానికి కొత్తిమీర, పుదీనాల పేస్ట్, అయోడిన్ సాల్ట్ను కలిపి చపాతీల్లాగా చేసుకొని తినాలి. రాత్రి పడుకునే ముందు ఈ చపాతీలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు ఎముకలు గట్టిపడతాయి. గోధుమలలో ఉండే గ్లూటెన్ అలర్జీని నివారిస్తుంది. గుండె జబ్బులను నివారించి శారీరక దారిద్ర్యాన్ని పెంచే అన్ని రకాల పోషకాలు ఈ మిశ్రమ పిండిలో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.